ఒక షో ఉంది మేడం, మళ్ళీ ఈవినింగ్ ఒక షో ఉంది, ఆల్రెడీ మార్నింగ్ షో అయిపోయింది. అంటే దేవుణ్ణి ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది, బోర్ కొట్టదు కదా మేడం. బాబులకి బాబు, కళ్యాణ్ బాబు, బాబులకి బాబు, కళ్యాణ్ బాబు, బాబులకి బాబు, కళ్యాణ్ బాబు. జై పవర్ స్టార్. హాయ్ సిస్టర్. హాయ్ సార్. ఓకే, అక్కడ కేక్ కూడా పంచారు, అక్కడ కేక్ కూడా వెళ్ళి పెట్టారు. ఎందుకు కళ్యాణ్ గారు అంటే ఇంత అభిమానం మీకు? ఎందుకు అనేసి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. పవన్ కళ్యాణ్ షో పడింది అంటే ఫస్ట్ టికెట్ తెగాల్సిందే. ఆ రోజు మినిమం 4 షోస్ పక్క పడాల్సిందే, 3 షోస్ అయినా పక్క పడాల్సిందే, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో డీజే ఎగరాల్సిందే. ఈవినింగ్ మాత్రం ఏ వర్షం ఉన్నా ఏమున్నా ఏదైపోయినా సరే ఏమైపోయినా సరే డీజే మాత్రం పడాల్సిందే. ఓకే, అంటే మనం చూస్తున్నాము అంటే కొత్త సినిమాలకి రాకున్నారు, కానీ రీరిలీజ్ సినిమా అంటే వర్షాలకు చాలా మంది వేల మంది వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ అంటేనే ఒక పెద్ద గాడ్. సో మీరు అంటున్నారు రీరిలీజ్కే వస్తున్నారని, రీరిలీజ్కే కాదు భయ్యా, ఇప్పుడు రీరిలీజ్కే మొత్తం టికెట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు మాకు ఓజీ టికెట్ కనీసం దొరుకుతుందా లేదా అనేది కూడా డౌట్ గా ఉంది. ఓకే, భారీ హైప్ ఉంది ఓజీ మీద. ఎందుకు అంత హైప్ ఎందుకు అసలు? ఎందుకంటే ఆ ట్రైలర్ చూసారా, ఆ టీజర్ చూసారా, ఆ టీజర్ ఎలా ఉంది, అది చూస్తుంటేనే గూస్ బంప్స్. అసలు అసలు పవన్ కళ్యాణ్ ఫేస్ కనిపిస్తేనే గూస్ బంప్స్. అసలు ఓకే, అంటే కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం తర్వాత మొదటి బర్త్డే ఇది, ఫ్యాన్స్ వాళ్ళ ఆనందానికి మామూలుగా లేదు అసలు. ఎలా ఉందండి? చాలా ఎగ్జైటెడ్ అండి. ఎందుకు అనేసి అంటే ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ గా ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే ఇంకా బ్లడ్ డొనేషన్స్ అని, ఫుడ్ డొనేషన్స్ అని ఉన్నాయండి. ఆల్రెడీ కొన్ని చేసేసి వచ్చాము, ఇప్పుడు కూడా ఇంకా చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు షో ఉంది, షో చూసిన తర్వాత నెక్స్ట్ వెళ్ళి చేస్తామండి. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ దట్ వీఆర్ ఏబుల్ టు వాచ్ యువర్ మూవీస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ వర్క్. ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మై గాడ్ పవన్ కళ్యాణ్ సీఎం గారు, మాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది, లెక్కుంది. జై జనసేన.